వృషభ రాశి వారు ధనత్రయోదశి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన మహాలక్ష్మీదేవికి ఆశీస్సులు పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృషభ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము, 2వ స్థానంలో కుజుడు సంచారము, కుజదోష ప్రభావము, 5వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రవి బుధుల సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, 7వ స్థానంలో శుక్రభగవానుడు, అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, 1వ స్థానంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి జరుగుతుంది. కనుక వీలైనంతవరకు ఇంట్లో తెలుపు వస్త్రంతో అమ్మవారికి పీటను ఏర్పాటు చేసుకొని ఒక కొబ్బరికాయ దీపాన్ని, నారికేల దీపము అంటారు, ఆ నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటి సింహద్వారాలకు కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వలన వీరికి వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అది ఏ కాకుండా కుజదోష కారణం వలన అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంత జీవన విధానంగా ఉండగలిగినట్లయితే మీరు మీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట పలుకే బంగారమయ్యేనట్లుగా అంత మౌనంగా ఉండగలగాలి. మనం చూస్తూ ఉంటాం, బయట కారు కానీ బైక్ కానీ అది రిపేర్కు రాబోతుందంటే వింత వింత శబ్దాలు వస్తూ ఉంటుంది. అలాగే మనిషి యొక్క పతనం ప్రారంభమవుతుందని చెప్పడానికి మనిషి యొక్క నోటి వెంట అనేక రకాల అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాటి వింటూ ఉంటారు, అదే నెగిటివిటీ. కనుక వృషభ రాశి వారు అలాంటి మాట్లాడకుండా ఉండడం, అలాంటి మాటలకు దూరంగా ఉన్నట్లయితే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అలాగే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసెస్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా మౌనం, ధ్యానం, ప్రశాంతంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి, అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.